Hi friends, this is Esther, SJ Telugu channel, Telugu vlogs. Okay friends, ela unnaru baagunnaru kada? Friends, ee roju nenu cheppetundi entante prati intlo kuda prati pillavadi kani pillaku kani dadapuga mobiles anetuvanti use chestu unnaru. Andaru kuda mobiles use cheyaddu ani cheptunnaru. Kani prati intlo kuda ee gadgets anetuvanti andaru kuda adi అలవాటైపోతూ పెద్దవాళ్ళు మొదలుకొని చిన్నవాళ్ళ వరకు అయితే అప్పుడున్న కాలంలో అంటే యాన్సెస్టర్స్ ఉన్నప్పుడు పూర్వీకులు ఉన్నప్పుడు లేదా అమ్మమ్మ తాతయ్యలు అప్పుడు మొబైల్స్ ఉన్నప్పటికీ అవి ఎలా యూస్ చేసేవాళ్ళు అంటే డబ్బా ఫోన్లు ఉండేవండి ఎలా యూస్ చేసేవాళ్ళు అంటే అవసరం మేరకే లేదా అంటే టెలిఫోన్స్ ఉండేవి అవి ట్రంక్ కాల్స్ లాగా ఉండేవి అవి ఎవరితోనా మాట్లాడాలంటే అవి యూస్ చేసేటువంటి వాళ్ళు అన్నమాట సో ఈ విధంగా ఈ యొక్క ట్రంక్ కాల్స్ కానీ లేదా అంటే ఈ యొక్క ఫోన్స్ కానీ అవసరం మేరకే యూస్ చేసేవాళ్ళు ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది అన్నమాట ప్రతిదీ కూడా ముఖ్యంగా ఈ లాక్డౌన్ టైంలో మాత్రం బాగా అందరూ కూడా ఫోన్స్ యూస్ చేస్తున్నారు ప్రతి ఇంట్లో కూడా ముఖ్యంగా పిల్లల్ని పక్కన పెట్టేస్తే పెద్దవాళ్ళు ఫోన్కి అడిక్ట్ అయిపోయి ఈ పిల్లలతో సమయం గడపట్లేదు దాని మూలంగా పిల్లలు సైకలాజికల్గా చాలా దెబ్బతినడము లేదంటే పక్క వాళ్ళ మీద ఆధారపడము ఓకేనా పక్క వాళ్ళ పిల్లలతో ఆడుకోవడము అలా జరుగుతుంది యాజ్ ఎ పేరెంట్గా నేను చెప్పేది ఏంటంటే ప్రతి తల్లి ప్రతి తండ్రి కూడా ఈరోజు మీరు జాగ్రత్తగా వినండి కొంచెం సమయం వాళ్ళకి అడిగినవన్నీ కొనిచ్చడం కాదు నేను ఒకసారి వీడియోలో కూడా చెప్పాను లేదంటే అడక్కముందే వాళ్ళు కావలసిన ఇంట్లో తీసుకొచ్చి పెట్టడం కాదు కానీ వాళ్ళ కోసం కొంత సమయాన్ని కేటాయిస్తే వాళ్ళకి అంతకంటే ఉన్నతమైనటువంటి బహుమతి ఇంకొకటి ఉండదండి చాలామంది ఏంటంటే ఈ యొక్క సొసైటీలో నేను గొప్ప నేను వాళ్ళకంటే గొప్పగా ఉండాలి అది క్యాస్ట్ అవ్వచ్చు క్లాన్ అవ్వచ్చు లేదా అంటే ఫిజికల్ అవ్వచ్చు సైకలాజికల్ అవ్వచ్చు లేదా అంటే వే ఆఫ్ డ్రెస్సింగ్ అవ్వచ్చు వే ఆఫ్ లివింగ్ అవ్వచ్చు ప్రతిదీ కూడా మనం ఏమనుకుంటామంటే బెస్ట్గా ఉండాలి అనుకుంటాం కానీ లైఫ్ విషయంలో బెస్ట్గా ఉండాలని ఎక్కువగా మనం ఆలోచించాం అంటే ఎదుటి వాళ్ళు చూసేటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో ఎదుటి వాళ్ళు మెచ్చేటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో ఎదుటి వాళ్ళ కళ్ళల్లో పడేటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో అది ఫిజికల్ అపీరియన్స్ అవ్వచ్చు సైకలాజికల్గా అవ్వచ్చు మెంటల్గా అవ్వచ్చు ఇన్నర్ హార్ట్ అవ్వచ్చు స్పిరిచువల్గా అవ్వచ్చు ఇవన్నీ కూడా మనం ఏం చేస్తున్నామంటే ఈ విషయాలు ఎదుటి వాళ్ళని మెప్పించడం కోసం ఎదుటి వాళ్ళకంటే ఒక స్టెప్ పైకి ఉండడం కోసం మనం ఇవన్నీ కూడా చేస్తున్నామన్నమాట సో ఈ విధంగా చూసుకుంటే మనం ఎదుటి వాళ్ళ కోసం కాదండి బ్రతికేది మన కోసం మనం బ్రతకాలి మన యొక్క లైఫ్ స్టైల్ అనేటువంటి దాన్ని మనము ఎలా మనము దాన్ని తీర్చిదిద్దుకుంటున్నాము లైఫ్ స్టైల్ అనేటువంటిది ఎలా ఉంది మన లైఫ్ స్టైల్ అనేటువంటిది ఒక సిస్టమాటిక్గా ఉందా లేదా అంటే రొటీన్గా అంటే యాంత్రికంగా ఒక మెకానికల్గా ఉందా అది ఒక మెకానిజంగా మనం మలుచుకోకూడదు మన లైఫ్ని ఎప్పటికప్పుడు ఇన్నోవేటివ్గా అన్నమాట ఓకే నేను ఎందుకు చెప్తున్నానంటే పిల్లలకి మనం ఇచ్చేటువంటి బహుమతి అని నేను అన్నాను కదా సమయాన్ని మనము ఎంత బాగా యూజ్ చేసుకుంటామో మన లైఫ్లో అంత సక్సెస్ అవుతాం అన్నమాట సక్సెస్ అంటే ఏదో ఎవరో ఇచ్చేదానికోసం రివార్డ్స్ అవార్డ్స్ ఆశించాల్సిన అవసరం లేదు మన ఇన్నర్ హార్ట్కి లేదా మన మనస్సాక్షికి నేను చేశాను అని సాటిస్ఫై అయిన రోజు నీకు నీవుగా ఇచ్చేటువంటి పెద్ద బహుమతి నీకు నీవుగా ఇచ్చుకునేటువంటి పెద్ద బహుమతి అండి అది కాబట్టి పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడపడానికి అసలు ఇప్పుడున్నటువంటి యుగంలో అసలు పిల్లలతో ఎక్కువ గడపట్లేదండి ఎందుకంటే అంత కూడా రన్నింగ్ రేస్ లాగా ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఉద్యోగాల పరంపరలో లేదా అంటే ఉద్యోగాల వేటలో లేదా అంటే చేతి వృత్తులతోటి ఇలా బిజీ షెడ్యూల్ కొంతమంది అయితే సీరియల్స్లో మునిగి తేలుతూ ఉంటారనమాట సమయం ఉన్నప్పటికీ ఆ పిల్లలు ఆడుకుంటే పిల్లలు ఉంటే బాగుండు నాకు తెలిసినటువంటి ఒక ఫ్యామిలీ ఉంది పిల్లలు బయటకు వెళ్తే బాగుండు అవునా ఆ పేరెంట్ని చూస్తే నిజంగా ఆ తల్లిని చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది అనమాట అరే మనం ఉండేదే పిల్లల కోసము బ్రతికేదే పిల్లల కోసము వాళ్ళని మంచిగా తీర్చిదిద్దాలా భూమి మీదకు వాళ్ళు తెమ్మని అడగలేదు మనల్ని అది మనకి అది ఒక ప్రేమకు సంకేతాలు వాళ్ళు మనకి వాళ్ళని ఎంత బాగా మనము మౌల్డ్ చేయాలి ఉన్న టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి
ఇంకొక పేరెంట్ చూస్తే ఇంకొక పేరెంట్ అంటే ఎప్పుడు ఉరుకులు పరుగులు అన్నమాట. ప్రతి విషయంలో కూడా ఉరుకులు పరుగులు, బిజినెస్ తన పనిని తను చేసుకోవడము, పిల్లల్ని ఆవిడ చూసుకుంటుంది. ఆమె చూస్తే ఫోన్లు పట్టుకొని సీరియల్స్ పట్టుకొని చూస్తూ ఉండడం అన్నమాట. ఇలా ఉన్నప్పుడు వీళ్ళకి ప్రేమ అనేటువంటిది ఉండదు, ప్రేమ తగ్గిపోతుంది. ఆ యొక్క ప్రేమ అనేటువంటిది వాళ్ళకి ఎప్పుడైతే ఉండదో ఆ యొక్క సంబంధ బాంధవ్యాలు అనేటువంటివి చాలా దెబ్బతింటాయి. అంత మాత్రమే కాకుండా ఏ విధంగా పెద్దవాళ్ళని మనం గౌరవించాలి అనేటువంటి దానికి పోయి ముందు తల్లిదండ్రులను రిజెక్ట్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. ఆ స్టేజ్కి వచ్చాము అని అంటే కావలసినవన్నీ ఉంటాయండి. వాళ్ళకి బట్టలు మొదలుకొని, వాళ్ళ చదువుల ఫీజులు మొదలుకొని అన్నిటికీ మనం తీసుకొచ్చి అక్కడ మనకి ఒక బాధ్యతాయుతంగా మనం అక్కడ పడేస్తాం. కానీ వాళ్ళకి ఏదైతే కావాలో, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో మనం అర్థం చేసుకోము. వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, ఒక్కొక్కరు ఒక్కరు చదువులో బాగుంటారండి, ఒకరు స్పోర్ట్స్లో బాగుంటారండి, ఇంకొకరు వచ్చేసి డ్రాయింగ్, ఇంకొకరు వచ్చేసి డ్యాన్స్, ఇంకొకరు వచ్చి కాంపిటేటివ్ సంబంధించినటువంటి అదర్ కరిక్యులర్ యాక్టివిటీస్, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పిల్లవాడికి ఒక్కొక్క పిల్ల కానీ ఏదో ఒక ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉంటుంది అన్నమాట. వాళ్ళు కొంతమంది వంట చేయడానికి ఇష్టపడతారు, మమ్మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. కొంతమంది కిచెన్లో మమ్మీ చుట్టూ ఏం చేస్తుందో ఆ యొక్క ప్రదక్షిణలు చేస్తూ ఉంటారన్నమాట. సో కొంతమంది క్లెన్లీనెస్ అన్నమాట. ఏదైతే వాళ్ళకుందో ఆ రంగంలో మనం ఏం చేయాలంటే వాళ్ళ నిష్ణాతులు అవ్వడానికి, వాళ్ళ ఆ యొక్క రంగంలో వాళ్ళు అందులోనే స్థిరపడడానికి కాకపోయినా వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకునే వరకు ఆ రంగంలో మనం ఏదైతే ఉందో దాన్ని బయటకు తీసి వాళ్ళకి మనం ఏంటంటే పుషప్ చేయాలన్నమాట. వాళ్ళని బాగా ఎంకరేజ్ చేస్తూ ఉండాలన్నమాట. అమ్మ నువ్వు ఇది చేస్తున్నావు బాగుంది, ఒక పక్క అబ్జర్వ్ చేయాలి, వాళ్ళతో మాట్లాడాలి. ఈ మొబైల్ ఫోన్స్ అనేటువంటివి ఏంటంటే ఒక చెత్త అన్నమాట. నన్ను అడిగితే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఉపయోగం కోసము, ఫర్ ఎగ్జాంపుల్ కర్రీ రాదు, మనకి కర్రీ రాదు కాబట్టి యూట్యూబ్లో పలాని కర్రీ చేసుకోవాలి, యూట్యూబ్లో మనం కొడితే వచ్చేస్తుంది, ఓకే అది యూస్ఫుల్లే కదా, ఓకేనా? లేదు అంటే బాగాలేదు, హెల్త్ బాగాలేదు, ఆరోగ్యకరమైన చిట్కాలు చూస్తే అది మంచిదే కదా. అది కాదు, నాకు మోటివేషనల్గా నేను ఏదన్నా వినాలి, మోటివేషనల్ స్కిల్స్కి సంబంధించిన మోటివేషనల్ స్పీచెస్ ఉంటాయి కదా అది. అలానే కానీ చాటింగ్లు చేయడము, లేదంటే అనవసరమైనటువంటివి చూడడము, అనవసరమైన సినిమాలు, అనవసరమైన సీరియళ్ళు, నిన్న మిస్ అయిన సీరియల్ మళ్ళీ ఈరోజు కంటిన్యూ చేయడము, దానివల్ల ఉపయోగమే ఉండదండి. ఇంకోటి ఏంటంటే అష్టావధానం అనేటువంటిది అందరికీ ఉండదు, అందరూ నేర్చుకోరు, అది ఒక విద్య లాంటిది అన్నమాట. నన్ను అడిగితే మనకి అష్టావధానం అనేటువంటిది మనం నేర్చుకోకపోయినా నేర్చుకోవడానికి ప్రయత్నించాలంటే ఒక పని చేస్తున్నప్పుడు రెండో పనిని కూడా కంటిన్యూస్గా ఆ కంటిన్యూటీ అనేటువంటిది మైండ్లోకే రావాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏం చేస్తున్నాము, అక్కడ సీరియల్ మొదలైంది, సీరియల్ చూస్తున్నాం, కూర్చొని ఏడ్చుకుంటూ కూర్చుకున్నా, ఇప్పుడు కొత్త కొత్తగా నేను దానిలో చూస్తున్నాను ఏంటంటే టిక్ టాక్స్ ఇప్పుడు లేవు కదా, ఏదో పెట్టేసి చూస్తున్నారనమాట, దానిలో షేర్ చాట్లో చూస్తున్నాము. సీరియల్ మొదలైన దగ్గర నుంచి మధ్యలో ఏంటిది వంటలక్కంట, ఆమె ఏడుస్తూ ఉంటే ఆమెకు హెల్త్ మంచిగా లేదు అని అంటే ఇక్కడ ఆడవడం అన్నమాట. అంటే వాళ్ళు సీరియల్ కోసము, సీరియల్లో వాళ్ళు ఆ విధంగా నటిస్తూ ఆ విధంగా వాళ్ళ యొక్క వృత్తికి న్యాయం చేసుకుంటూ ఉన్నారు వాళ్ళు. మరి మన వృత్తికి మనం న్యాయం చేయాలి కదా. అంటే నువ్వు సీరియల్ చూడొద్దని నేను అంటలేదు, దానికి అడిక్ట్ అయిపోయారు సరే, దాని నుంచి ఒక్కసారిగా మనం బయటికి రాము రాలేము కూడా. కాబట్టి ఆ సీరియల్ చూస్తూనే ఒక పక్క వంట చేసుకోవడం లేదా షాపింగ్ చేసుకోవడం, కూరగాయలు రేపొద్దుకి, ఓకేనా, ఏదైతే రేపొద్దుకి నిల్వ ఉంటాయో అవి రేపొద్దున టైం లేనప్పుడు గబగబ మనం కట్ చేసుకోవడము, లేదంటే ఇల్లు తుడుచుకోవడము, ఓకేనా? అంటే ఒక పక్క చెవు అనేది అటువైపు వేస్తున్నాము, మన పని కూడా అయిపోతుందన్నమాట. ఓ పక్క పిల్లలను కూర్చోబెట్టి, ఇంకొక విషయం ఏంటంటే టీవీ పెట్టి పిల్లలను కూర్చోపెట్టద్దు. పిల్లలతో పాటు మీరు కూడా ఉపయోగకరమైన విషయాలు చూడాలి అనుకుంటే టీవీ దగ్గర కూర్చొని వాళ్ళు అందరు కలిసి ఫ్యామిలీ కూర్చొని ఎంజాయ్ చేయండి. అది గంట అవ్వచ్చు, 2 గంటలు అవ్వచ్చు. అంతేగాని మీరు సీరియల్ చూసుకోండి, నువ్వు చదువు, నువ్వు బుక్స్ తీయి, నువ్వు అది చెయ్యి అని అంటే అరే మనమే అక్కడ మనకు మోరల్గా లేము, అరే మనమే మనకు ఫిజికల్గా మనకే స్టెబిలిటీ లేదు, మనమే అసలు సరిగ్గా చేయట్లేదు ఏ పని, వాళ్ళకి చెప్పడానికి అసలు మనకు అర్హత ఉందా? మళ్ళీ పైగా ఇంకొక ఆట అనమాట ఏంటంటే నేను ఇలా ఉన్నాను నువ్వు ఇలా ఉండకూడదు అని, నేను తాగుతున్నాను నువ్వు తాగకూడదు అని. ఎందుకు తాగుతున్నావు? అది నువ్వు అడిక్ట్ అయిపోయావు బాధలు భరించలేక. కొంతమంది తాగడం కోసమే బాధలు వచ్చినాయి నీకు,
అర్థమవుతుందా? అంతేగాని బాధలు పోవడం కోసం నువ్వు తాగట్లేదు అక్కడ. అంటే ఏదైనా ఒక విషయాన్ని మనం అనుకోవాలి, ఏదైనా ఒక విషయాన్ని మనం వదిలిపెట్టాలి, ఏదైనా ఒక విషయం మీద మనం నిలబడాలి అని అంటే ప్రతిదీ కూడా మనపై ఆధారపడి ఉంది. మనం కరెక్ట్గా ఉంటే మన పిల్లలతోటి మనం బాగా ఉండగలం. బాండేజెస్ అనేటువంటివి బాగుంటాయి అన్నమాట. ఈ యుగంలో పిల్లలకి గాడ్జెట్స్ ఇస్తున్నాము, వాళ్ళు ఎలాంటి చూస్తున్నారో, ఎంత ఆశ్లీలకర దృశ్యాలు చూస్తున్నారో మనకి తెలియదు. ఎలాంటివి వాళ్ళు చూసి దాన్ని ఫాలో అవుతున్నారో మనకి తెలియదు అన్నమాట. సో వాళ్ళు చూసేటువంటి ఇంకోటి ఏంటంటే, కొంతమంది బ్లాంకెట్లో పెట్టుకొని చూస్తూ ఉంటారు మొబైల్ని. అసలు అది ఎంటర్టైన్ చేయొద్దండి. చిన్నప్పటి నుండి ఎంటర్టైన్ చేయడం, లేదా మమ్మీ ఒక రూమ్లో ఉంటే, డాడీ ఒక రూమ్లో ఉంటే, వీళ్ళు ఒక రూమ్లో ఉండి చేయడము, పక్కింటి పిల్లల్ని, ఎదురింటి పిల్లల్ని తీసుకొచ్చి ఏదేదో చేయడము, ఇలాంటివి అస్సలు చేయొద్దు. ఓపెన్గా అన్నమాట, వాళ్ళు ఏం చూస్తున్నారో ఓపెన్, అంతా అర్థమవుతుంది. ఓపెన్ సీక్రెట్ అంటారు కదా, అంతా కూడా ఓపెన్గా అనమాట. నువ్వు తను ఏం చూస్తుంది, ఒక పక్క తల్లి ఎప్పుడు కూడా వారిస్తూ, ఏ నువ్వు అది చేయొద్దు ఇది చేయొద్దు అలా కాకుండా ప్రాక్టికల్గా ఆలోచిద్దాం, చాలా ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. పాప అబ్జర్వ్ చేద్దాం. చాలా అబ్జర్వ్ చేస్తూ ఉంటే మనం అనుకుంటాం మంచి చదువు చెప్పించి మంచి పొజిషన్లో పెట్టాలనుకుంటున్నాము, నేను ఉదయం వెళ్ళి సాయంత్రానికి వచ్చేస్తాను, వాళ్ళకి కావలసినవన్నీ వండి పెడతాను, మార్నింగ్ వచ్చేసి నేను మరి చక్కగా వంట టిఫిన్స్ చేస్తున్నాను, అలాగే సాయంత్రం వచ్చేసి నైట్ పడుకునే 11:30 అవుతుంది, మళ్ళీ పొద్దున్నే 4 గంటలకు లేచి పనులు చేసుకుంటున్నాను, వాళ్ళకి నేను న్యాయం చాలా తప్పండి. అది మన బాధ్యత, అది మన బాధ్యత యాజ్ ఎ పేరెంట్గా, యాజ్ ఎ తల్లిగా మన బాధ్యత. ఏ ఐఏఎస్ అవ్వండి, ఏ ఐపీఎస్ అవ్వండి, నా యొక్క థాట్ కానీ, నా యొక్క వ్యూ కానీ, నా యాటిట్యూడ్ కానీ ఒకటేనండి. ఎవరైనా సరే ఈ పనులన్నీ చేస్తేనే ఒక ఫుల్ఫిల్మెంట్ అనేటువంటిది వస్తుంది. ఒక మహిళకి ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది. ఒకటి పక్క ఒక భర్తకి భారీగా ఉండాలా, పిల్లలకి తల్లి మంచి తల్లిగా ఉండాలా, ఇంట్లో పనులన్నీ సరిచేసుకోవాలా, తల్లి పిల్లలు లేవకముందే, భర్త లేవకముందే మార్నింగ్ లేవాలా, పనులన్నీ చేసుకోవాలా, వాళ్ళకి అన్నీ సిద్ధపరచాలా, పిల్లల్ని అబ్జర్వ్ చేయాలి అన్నమాట, పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. ఎప్పుడైతే తల్లి అలా చేస్తుందో ఇంటి యజమానికి ఆటోమేటిక్గా అయ్యో నా భార్య అన్నీ చూసుకుంటుంది, నేను కూడా చూసుకోవాలి, కంపల్సరీగా నేను వాళ్ళతో స్పెండ్ చేయాలి. నిజంగా పిల్లలతో టైం స్పెండ్ చేసినప్పుడు ఎంత మంచి మంచి వాళ్ళకున్నటువంటి టాలెంట్స్ కానీ, వాళ్ళకున్నటువంటి యాటిట్యూడ్ కానీ, వాళ్ళు మాట్లాడే ప్రతి మాట కూడా మనల్ని ఇంకా 4 కాలాలు బతికిచ్చే విధంగా చేస్తానమాట. మనం చేసిన కష్టమంతా మర్చిపోతాం వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు. మనం 4 గంటలు కష్టపడి ఉదయం నుంచి సాయంత్రం వరకు అరే కాలేజీకి వెళ్తాము, లేదా ఆఫీస్కి వెళ్ళిపోతాము, లేదా అంటే అది చేస్తాము ఇది చేస్తాము అని చెప్పేసి మనం ఎన్నో ప్రయోగాలతో ఎన్నో విధాలుగా కష్టపడుతూ పిల్లల కోసం డబ్బు సంపాదిస్తాము, ఆ తర్వాత ఇంటి పనులు, వంట పనులు, అన్ని పనులు కూడా చేసుకొని ఇలా వాళ్ళంతా హూనం చేసుకున్నట్టు చేస్తాము. కానీ అసలు ఆ కిక్ వేరన్నమాట. ఎంత కష్టపడతామో మనం అంత హ్యాపీగా ఉండగలము. అట్ ది సేమ్ టైం దానికంటే అప్పర్గా ఉండాల్సింది, ఫస్ట్ ప్రయారిటీలో ఉండాల్సింది పిల్లల్ని చాలా బాగా భక్తితో కానీ, లేదా అంటే వాళ్ళకున్నటువంటిది ఏదైతే ఉందో టాలెంట్ అది బయటికి తీసుకురావడం కానీ, ఇలాంటివన్నీ కూడా మనం నేర్పించాలన్నమాట. నేర్పించాలంటే ఫస్ట్ మనం చేయాలి. మనల్ని చూసి అయ్యో అమ్మ అంత కష్టపడుతుంది, అమ్మ అంత చేస్తుంది, మనతో మాట్లాడుతుంది, మనతో చక్కగా చేస్తుంది, ఎక్కడ కూడా గాడ్జెట్ యూస్ చేయట్లేదు, తనకు అవసరమైన మేరకు గాడ్జెట్ యూస్ చేస్తుంది అని చెప్పేసి పిల్లలు మనల్ని చూసి నేర్చుకోవాలి. అంతేగాని ఈ యుగంలో ఉన్నటువంటి పిల్లలతోటి తల్లిదండ్రులు అస్సలు గడపట్లేదండి. దయచేసి నేను మీకు 2 చేతులెత్తి నేను చెప్తున్నాను, పిల్లలతోటి తల్లిదండ్రులుగా మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళతో స్పెండ్ చేయండి, టైం స్పెండ్ చేయండి, ఓకేనా? అంత మంచి అవకాశం. తర్వాత పెళ్ళిళ్ళైపోతే ఎవరు దారి వాళ్ళు ఉంటారనమాట. ఈ సమయం చాలా మనకి వాళ్ళకి పునాది వేసే సమయం అనమాట. ఫౌండేషన్ స్టోన్ వేసేటువంటిది ఇదేనమాట. కాబట్టి పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేద్దాము, ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు నుండి ఈ యొక్క వీడియో విన్నటువంటి వాళ్ళు కనీసం కొద్దిలో కొద్దిగైనా ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను, ఓకేనా? ఖచ్చితంగా పిల్లలతో స్పెండ్ చేద్దాం. మంచి వాళ్ళ మంచి మంచి మాటలు, ముద్దు ముద్దు మాటలు వినుకుంటూ వాళ్ళకి ఏదైతే అవసరమైనటువంటివో అవసరాలను కూడా మనం తీరుస్తే అది ఒక మన బాధ్యత. కాబట్టి ఆ బాధ్యతను మనం గుర్తుపెట్టుకొని ప్రేమ కలిగి వాళ్ళ యొక్క మాటలను మనం విన్నాం. ఇంకొక విషయం ఏంటంటే, లాస్ట్లో నేను చెప్పేది, వాళ్ళు ఏదైనా చెప్తే ఆగు ఆగు అంటాం, వాళ్ళని చెప్పనివ్వాలండి. వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అది మాటలు లేటుగా చెప్పనివ్వండి, ఫాస్ట్గా చెప్పండి, చెప్పనివ్వాలి. వాళ్ళు ఏది చెప్తున్నారో అది ఓపిక్గా వినాలి అనమాట. మరి మన పేరెంట్స్ అంత చేసే మనల్ని ఇంత స్థాయికి తీసుకొచ్చారు కదా, కాబట్టి వాళ్ళు చెప్పే ప్రతిదీ కూడా మనము వినాలా, అబ్జర్వ్ చేయాలా, చెప్పునానా, ఏదైనా పని చేసుకుంటే నేను చెప్పునానా, వింటున్నానా అంటే వాళ్ళకి ఒక ధైర్యం ఉంటుంది. మా అమ్మ వింటుంది నా మాటలు, మా అమ్మ నాకు సలహా చెప్తుంది, మా నాయన సలహా చెప్తారు, ఓకేనా? వాళ్ళ నాకు భరోసా, నాకు బ్యాక్ బోన్ అని చెప్పేసి వాళ్ళకు ఒక మంచి
ఒక హ్యాపీనెస్ ఉంటుంది, అలాగే వాళ్ళ మీద వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. మా అమ్మ మా నాన్న ఉన్నారు కదా, నాకేం భయం లేదు అని అలా ఉండడం వల్ల పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి పిచ్చి పిచ్చి ఫ్రెండ్స్ మీద ఆధారపడి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసము బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.